భూమి లోపల లభ్యమయ్యే పదార్థాలన్నింటిలో డైమండ్ అనేది చాలా కఠినమైనది. అంటే ఇది చాలా దృఢంగా ఉంటుందని అర్థం. మామూలుగా రాళ్లను గట్టిగా పగలగొడితే పగులుతాయి, కానీ వజ్రాన్ని పగలగొట్టడం మాత్రం అంత సులువైన పని కాదు. కొన్ని ప్రాంతాలలో భూమి లోపలి పొరల్లో సుమారు 100 మైళ్ళ లోతులో ఈ వజ్రపు శిలలు లభ్యమవుతాయి. ఈ శిలలను శుద్ధి చేసి వీటి నుంచి వజ్రాలను విడతీస్తారు. మనం ఇప్పుడు వాడుతున్న నవరత్నాల్లో వజ్రం అనేది చాలా ఖరీదైంది మరియు చాలా విలువైనది. వజ్రం అనేది అంత సులభంగా దొరకదు కాబట్టే ఇది చాలా విలువైన రాయిగా మారింది. అందువల్లనే చాలా మంది వజ్రాలు పొదిగిన ఆభరణాలను తమ గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం ధరిస్తున్నారు. కొందరు ఆభరణాలు మాత్రమే కాదు, ఫోన్లలో, దుస్తుల్లో, ఇతర వస్తువుల్లో కూడా వాడుతున్నారు. అసలు ఇంతకీ ఈ వజ్రాలు భూమి లోపల ఎలా తయారవుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, భూమి లోపల నుండి దాదాపు 140 నుండి 190 కిలోమీటర్ల లోతున కొన్ని వేల సంవత్సరాల క్రితమే కూరుకుపోయిన పదార్థాల్లో ఉండే కార్బన్ అణువులతో ఏర్పడతాయి ఈ డైమండ్లు. అంత లోతున ఉండే అధిక ఉష్ణోగ్రత పీడనం కారణంగా వజ్రాలు అనేవి తయారవుతాయి. అయితే ఈ వజ్రాలు అంత సులభంగా తయారు కావు. అవి ఏర్పడేందుకు కొన్ని 100లు మరియు కొన్ని 1000 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా అంత లోతున ఉండే భూమిలో ఈ వజ్రం తయారయ్యాక అది లోపల ఉండే పీడనాన్ని తట్టుకోలేక భూమిపై పొరల్లోకి వస్తుంది. అప్పుడు గనుక ఆ ప్రదేశంలో వర్షం పడినట్లయితే లేదా ఆ ప్రాంతంలో ఏదన్నా నది ఉన్నట్లయితే ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని వస్తాయి. అదేవిధంగా వర్షం పడిన చోట భూమి లోపల ఉండే ఈ వజ్రాలు భూమి పైపొరల్లోకి సులభంగా వస్తాయి. అప్పుడు వజ్రాన్ని మనం బయట వెతికి తీయవచ్చు. అందువల్లనే అతిగా ఉష్ణోగ్రత ఉన్న భూముల్లో వర్షాలు పడిన వెంటనే వజ్రాలు పైకి రావడం జరుగుతుంది. దాని కారణంగానే మనకు వజ్రాలు దొరకడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ వర్షం పడకపోయినా ఆ ప్రాంతంలో నదీ ప్రవాహం ఉన్నా కూడా అధిక పీడనంతో తయారైన వజ్రం భూమి లోపల నుండి ఆ ప్రవాహం ద్వారా నీటిలో నుంచి బయటకు కొట్టుకు వస్తుంది. అలా కొట్టుకు వచ్చిన వజ్రాలు నీటి ప్రవాహం ఉన్న చోట వర్షాలు పడినప్పుడు, అధిక ప్రవాహం కలిగినప్పుడు వెతికినట్లయితే అక్కడ కూడా వజ్రాలు దొరికే అవకాశం చాలా ఉంది. 1867లో దక్షిణాఫ్రికాలో ఒక నదీ ప్రవాహంలో కొందరికి వజ్రాలు దొరికాయి. అప్పటి నుంచి ప్రజలు నదీ ప్రవాహాలు ఉన్న చోట వజ్రాలను అన్వేషించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వర్షాలు పడుతున్నప్పుడు నదీ ప్రవాహాలకు దగ్గర వజ్రాలు కొట్టుకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కేంద్రంలో ఉన్న పర్వతాల దగ్గర ఉన్న వాగులు, నదీ ప్రవాహాల్లో స్థానికులు వర్షాకాలంలో వజ్రాలు వెతుకుతున్నారు. గతంలో కొంతమందికి ఇక్కడ వజ్రాలు దొరికాయి. అందువల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలవగానే వజ్రాల వేట మొదలవుతుంది. చాలా మంది తమకున్న అన్ని పనులను వదిలేసి ఈ వజ్రాల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే మనకు వజ్రాలు ముందుగా దొరికాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన డైమండ్ గా చెప్పుకునే కోహినూరు వజ్రం కూడా మన భారతదేశంలోనే, అది కాక మన తెలుగు రాష్ట్రాల్లోనే దొరకడం ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత గల భూముల్లో వజ్రాలు దొరకడానికి కారణం ఇదే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వజ్రాల్లో 92% వజ్రాలు మన దేశంలో ఉన్న సూరత్లో కట్ చేయబడి పాలిష్ చేయబడతాయి.